హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, నాకు కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. అలాగే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను చేస్తున్నానండి మన ట్రెడిషనల్ ఫుడ్ అయిన తీపి గారెలు. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చూడండి. నేను దీనికోసం పప్పు ముందుగా నానబెట్టి ఉంచుకున్నానండి, ఒక 3 అవర్స్ నానబెట్టుకున్నాను. సో ఇప్పుడు వాష్ చేసేసుకుందాం ఒకసారి మళ్ళీ. సో నేను నానబెట్టిన వాటర్ని అంతా తీసేసానండి. సో ఇప్పుడు దీన్ని మనం వెట్ గ్రైండర్ వేసేసుకుందాము. సో మిక్సీలో కంటే కూడా గారెలు అనేవి గ్రైండర్లో మాత్రమే బాగా సాఫ్ట్గా వస్తాయి అనిపిస్తుంది నాకైతే, బట్ చాలామంది మిక్సీలో కూడా చేస్తుంటారు కదా. సో నేనైతే గ్రైండరే యూజ్ చేస్తానండి, నాకు ఇదే నచ్చుతుంది. సో తక్కువ వాటర్ పోసుకుంటూ మనం మిక్సీ చేసుకుందాము. పిండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, ఇలా బౌల్లోకి తీసేసుకున్నాను. నేను రుబ్బుకునేటప్పుడే సాల్ట్ కూడా వేసేసాను. ఫస్ట్ షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము. దానికోసం 1 కప్ షుగర్ వేసుకుంటున్నాను నేను. నేను బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నాను, మీరు వైట్ షుగర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. 1 కప్ షుగర్కి నేను 3/4 కప్ వాటర్ పోసుకుంటున్నాను. సిరప్ బాగా మరిగిందండి, చూస్తున్నారు కదా పాకం. లేత పాకం వస్తే సరిపోతుంది మనకి, గులాబ్ జామ్కి ఎలా అయితే చేసుకుంటామో అలాగా. సో ఇప్పుడు నేను కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ వడలు వేసేయచ్చు. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి, గారెలు మునిగేటట్టుగా వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయింది, నేను వడలు వేసేసుకుంటున్నాను. చాలా చోట్ల వీటిని కొందరు వడలు అంటారు, కొందరు గారెలు అంటారు. అలాగే మా పిల్లలు వీటికి డోనట్స్ అని పేరు పెట్టుకున్నారు. బయట డోనట్స్ కూడా ఇలాగే ఉంటాయి కదా కొనుక్కునేవి, సో అందుకని వాళ్ళు డోనట్స్ అంటేనే తింటారు. ప్రతిసారి నేను ఇంత పాకం ఇంత స్వీట్ అది నేను షుగర్ చెయ్యనండి, స్వీట్ గారి ప్రతిసారి చెయ్యను. ఎక్కువగా ఏం చేస్తుంటానంటే ఈ ప్లెయిన్ వడ ఉంటుంది కదా, దానిపైన షుగర్ పౌడర్ జస్ట్ జల్లేసి ఇచ్చేస్తూ ఉంటాను. అలాగే ఒక్కొక్కసారి చాక్లెట్ సిరప్తోని, ఒక్కొక్కసారి హనీతోని డెకరేట్ చేసిస్తాను. వీళ్ళు డోనట్స్ అనుకుని తింటారు, వీళ్ళకి వడ గారే అంటే ఏంటో తెలియదు, డోనట్ అంటే మాత్రం ఇష్టంగా తింటారు. సో వడలు బాగా ఫ్రై అయిపోయినవి, షుగర్ సిరప్ కూడా కొంచెం కూల్ అయింది. ఇప్పుడు డైరెక్ట్గా మనం తీసి వేసేసుకోవచ్చు, చూస్తున్నారు కదా. జస్ట్ అలా తీసి వేసేస్తున్నాను సిరప్లో. ఇలా వేడివేడిగా వేసుకుంటే వెంటనే అవి షుగర్ సిరప్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. చూస్తున్నారుగా, అలా వేసేసుకొని ఒక్కసారి టర్న్ చేసుకొని అలా వదిలేసేయచ్చు. ఒక 4 to 5 మినిట్స్ వదిలేస్తే బాగా అబ్జర్వ్ చేసుకొని పెద్దగా అవుతాయి, ఉబ్బుతాయి. అలాగే సెకండ్ రౌండ్ వేస్తున్నాను వడలు. ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు, ఇవి ఆయిల్కి సరిపడినట్టు మాత్రమే వేసుకోవాలి. సో నేను 4 4 అలా వేస్తున్నాను. ఎక్కువ వేసేసుకుంటే ఏమవుతుందంటే ఎడ్జెస్ అతుక్కుపోయి సరిగా తిప్పడానికి అవ్వక అవి కరెక్ట్గా సర్కిల్ షేప్ రావు. నేనైతే తక్కువ క్వాంటిటీ చేసుకున్నానండి, పెద్దగా ఇంట్లో స్వీట్ ఎవరు తినరు, ఒక మా చిట్టి కోసమే చేశాను ఇవి. జస్ట్ 6-7 గారెలు ఉండేలా చేశాను అంతే.
నార్మల్గా ప్లెయిన్ వడ, ఆనియన్ వడ అలా వేసుకొని చికెన్ గ్రేవీతో వాటితో తింటే చాలా బాగుంటుంది కదా. మేము టిఫిన్కి చట్నీ కానీ చికెన్ ఇది కానీ ఉన్నప్పుడు ఇలాగా గారెలు వేసుకుంటూ ఉంటాము. చూస్తున్నారు కదా, ఆల్రెడీ డిప్ చేసినవి తీసేసి సైడ్కి కొత్తగా వేసినవి మళ్ళీ వేస్తున్నాను. సో అలా ఒకసారి అద్దుకోవటం, రిటర్న్ చేయటం, ఒకసారి టాన్ తిప్పటం వల్ల అది బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. చూస్తున్నారా భలే జ్యూసీగా ఉన్నాయి అవి. వేడివేడిగా వేయటం వల్ల షుగర్ సిరప్ బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఒకటి చూపిస్తున్నాను చూడండి, చూడటానికి గులాబ్ జామ్లా భలే సాఫ్ట్గా ఉన్నాయి. సో మన తీపి గారెలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. చూడండి అలా ప్రెస్ చేస్తుంటే దానిలోని సిరప్ అనేది బయటకు వస్తుంది. బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి, సిరప్ బాగా అబ్జర్వ్ చేసుకొని బాగా పెద్దగా అయినవి గారెలు. చాలా 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 సాఫ్ట్గా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, టేస్ట్ చాలా బాగున్నాయి. చూస్తున్నారా లోపల వరకు కూడా పాకం అనేది షుగర్ సిరప్ ఎంత బాగా ఉందో. సో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.